గర్భిణి స్త్రీలు బాలు ఎవరు సూపర్వైజర్ గమనించారా? అంటే నేను రాకముందు చేయొచ్చు కదా. ఏంటి దాని ఉద్దేశం మీకు అర్థమైంది? ఇప్పుడు కొంచెం పర్లేదు, అప్పుడు విషయం మాట్లాడుతున్నాను. అక్కడే ఉన్నామ్మా, మేము చాలా దూరం నుంచి వచ్చామమ్మా. కంపచోడవరం నుంచి ఈ విలేజ్ లేదు మాకు. యాక్చువల్ గా నీకోసం కంప్లైంట్ పెట్టారని చెప్పి ఉద్దేశించి వచ్చాం. అర్థమవుతుందా? అల్లూరి సీతారామరాజు జిల్లా కంపచోడవరం డివిజన్ గంగవరం మండలం ఏజెన్సీ గ్రామ పంచాయతీ జిఎం పాలెం మహారాష్ట్ర ఫుడ్ కమిషన్ గారికి అల్లూరి సీతారామరాజు జిల్లా జిఎం పాలెం గ్రామస్తులమైన వారి దివసం కొరకు తెలియ విషయం. జిఎం పాలెం పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీ పిల్లలకు మోసం చేసి అంగన్వాడీ టీచర్పై చర్య తీసుకోవడం వరకు అభ్యర్థన. తమకు తెలియజేయనది ఏమనగా అంగన్వాడీ కేంద్రంకు ప్రభుత్వం గర్భిణీ స్త్రీకి పిల్లల కోసం ఉచిత సరుకులు పంపిస్తే మా పంచాయతీ జిఎం పాలెంలో అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే పిల్లలకు కొందరు తల్లిదండ్రులు ఇటుకలు బట్టి పనులకు వెళ్ళేటప్పుడు చదువుకునే పిల్లలకు కూడా తీసుకొని వెళ్ళరు. మరియు అంగన్వాడీ కేంద్రంకు వచ్చిన పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ప్రజెంట్ వేసి వాళ్లకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరియు వేరే గ్రామాల పనులకు తల్లిదండ్రులు కూడా వెళ్ళిన పిల్లలు అంగన్వాడీ కేంద్రంకు వచ్చినట్టు ప్రజెంట్ వేసి ఆ సరుకులు అక్రమంగా దోచుకుని బయట కిరాణా షాపులకు అమ్ముకుంటున్నారు. అంగన్వాడీ టీచర్ గారు కావున తనపై చర్య తీసుకోవాల్సిందిగా జిఎం పాలెం గ్రామ పంచాయతీ గ్రామస్తులు కోరడమైనది. అదేమా టెన్షన్ పడగలే, విషయం చెప్తున్నా. ఇట్లా జరుగుతూ ఉంది, మీరు ఏదైనా తప్పు చేసింటే మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫుడ్ కమిషన్ అనేది ఒక వాట్సాప్ నెంబర్ పెట్టాము తెలుసుగా మీకు. దానికి ఎవరైనా ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్ పంపిస్తారు, మేము ఎక్కడికైనా వస్తాం. ఇది అందరికి తెలియాలనే విషయం కొద్ది ఖచ్చితంగా ఇక్కడ చూడాలని. ఇది లేదు అసలు, ఎంఆర్ఓ గారిని అడిగి మేము డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ వచ్చాం ఎంత దూరమైన ఈ ఒక్క సెంటర్ కోసం. అర్థమవుతుంది? ఎందుకంటే ఫుడ్ కమిషన్ అనేది ఎంత దూర ప్రాంతానికైనా ఎంత మూలకైనా వెళ్తుంది. మా కంప్లైంట్ వస్తే మేము ఆ జిల్లా విజిట్ కి వస్తే కదా అనేది. ఇక్కడ ఇంటిని బట్టి పనులు పోతారే విషయం చెప్తారు. మైగ్రేషన్ విషయం వాళ్ళు అటెండెన్స్ ఇస్తుంది ఏమన్నా నేను ఇవ్వలేదు. అటెండెన్స్ రిజిస్టర్ కానీ వాళ్ళతో సంతకాలు ఏలు ముద్ర వేయించుకుంటాం కదా అలాంటిది. ఇంట్లో ఉండే పదార్థాలు అన్ని ఇస్తున్నావా? ఎన్ని పదార్థాలు వస్తాయి కిట్ సంపూర్ణ ప్లస్ కిట్ కింద? ఎన్ని పదార్థాలు ఇస్తారు గర్భిణీ స్త్రీలు? Thank you.
ఇవన్నీ వాళ్ళు సంతకాలు పెట్టేటా ఇవన్నీ ఏంటి ఇది అమ్మా పులిహోర అన్నమా సరే ఏదన్నా నీ నీ దగ్గర మాకైతే మా బహిర్గతంగా మా కళ్ళకు కనిపించిన కాడికి ఏం తప్పేం కనిపించడం లేదు క్లియర్ గానే ఉన్నావు బాగా చేసావు భోజనం బాగుంది వెరీ గుడ్ ఓకే అది పిఎం మాత్రం ఉంది రాజా ఆశా వర్కర్లు వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 5000 రూపాయలు పాపం మొదటి రోజు అది హెల్త్ వచ్చినాయి కొంతమంది అప్లై చేస్తున్నారా జాగ్రత్త చేయమ్మా.